Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పై మోడీ ఎఫెక్ట్, చంద్రబాబుతో చిలిమిపై అంతర్మథనం. ఏపీలో ప్రధాని మోడీ వైజాగ్ టూర్ తర్వాత ఓ కీలక చర్చ జరుగుతోంది. ప్రధాని టూర్కు ముందు మొదలైన ఈ చర్చ మోడీ పవన్ భేటీ తర్వాత మరింత ముదిరింది. అది వచ్చే ఎన్నికలలో చంద్రబాబు పవన్ పొత్తు పెట్టుకోవాలా వద్దా, పెట్టుకుంటే పవన్కు జరిగే లాభం ఎంత నష్టమెంత, పవన్ గత ఎన్నికల తరహాలోనే ఒంటరిగా పోటీ చేయాలా లేక కేంద్ర మద్దతు ఉన్నందున బీజేపీతో కలిసి పోటీ చేస్తే జరిగే మేలెంత, సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీని కాదని చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్న అపవాదు భరించడం అవసరమా అనేది ఈ చర్చ సారాంశం. మూడేళ్లుగా బీజేపీతో కలిసి సాగుతున్నా ఎదుగు బొదుగు లేకుండా పోవడం, వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లేందుకు బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో విశాఖలో పవన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ విశాఖ గర్జన తరువాత మారిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్లిన పవన్ను పోలీసులు అడ్డుకోవడం, హోటల్కే పరిమితం చేయడం వంటి కారణాలతో వేడి మరింత పెరిగింది. దీంతో విజయవాడ తిరిగి వచ్చేసిన పవన్ను నోవటెల్ హోటల్లో చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వీరి మధ్య జరిగిన చర్చలు అనంతరం వీరిద్దరూ చేసిన ప్రకటనలతో రాజకీయం మరింత వేడెక్కింది. విశాఖ నుంచి తిరిగి రాగానే మంగళగిరిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి వైసీపీ సర్కార్పై నిప్పులు కక్కిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. వైసీపీ సర్కార్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరినీ వదలకుండా బూతులతో రెచ్చిపోయారు. దీంతో వైసీపీ కూడా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. పవన్పై ఎదురుదాడికి మంత్రులు, మాజీ మంత్రులు రంగంలోకి దిగినా అంతగా ఫలించలేదు. అనంతరం అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పరామర్శించడం, ఇద్దరూ కలిసి పోరాడతామని ప్రకటించడంతో సీన్ మొత్తం మళ్లీ మారిపోయింది. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదనే కారణంతో తిరిగి టీడీపీ పంచన చేరేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారన్న సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోడీ వైజాగ్ వచ్చారు. పేరుకు శంకుస్థాపనల కార్యక్రమం పెట్టుకుని ఒకరోజు ముందే విశాఖ వచ్చిన ప్రధాని వచ్చి రాగానే పవన్తో భేటీ కావడంతో జనసేనాని ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ భేటీలో ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలపై దూకుడు తగ్గించమని సూచించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలపై దూకుడు తగ్గించమని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతానికి బీజేపీ, జనసేన పొత్తు మాత్రమే కొనసాగించాలని కోరారు. చంద్రబాబుతో పొత్తుపై తర్వాత ఆలోచిద్దామని సూచించినట్లు తెలిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ అంతర్మథనంలో పడ్డారు. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో జనసేనకు క్షేత్రస్థాయిలో ఆదరణ పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభావాన్ని సొమ్ము చేసుకోవడంలో చంద్రబాబు విఫలమవుతున్నారు. 3.5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం తప్పిదాలు చేస్తున్నా వాటిని రాజకీయం చేయకుండా నిర్మాణాత్మకంగా పోరాడే విషయంలో చంద్రబాబు విఫలమవుతున్నారు. అన్నింటికంటే మించి పవన్ లేకుండా తాము పోటీ చేయలేమన్నట్లుగా రక్షణాత్మక ధోరణిలోకి చంద్రబాబు వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో పవన్ భేటీ, ప్రధాని మోడీ కూడా విశాఖ రాగానే పవన్తో భేటీ కావడం వంటి పరిణామాలతో పవన్ సత్తా ఏంటో మిగతా పార్టీలకు తెలిసి వస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో గతంలోలా ఒంటరిగా పోటీ చేయడం, లేదా బీజేపీతో కలిసి వెళ్లడం, లేదా టీడీపీ బీజేపీతో కలిసి వెళ్లడం, లేదా కేవలం టీడీపీతో మాత్రమే కలిసి వెళ్లడం ఉన్నాయి. వీటిలో ఒంటరి పోటీ అసాధ్యమే. అలాగే బీజేపీని వదిలేసి కేవలం టీడీపీతో మాత్రమే కలిసి పోటీ చేయడం కూడా అసాధ్యమే. దీంతో టీడీపీ బీజేపీని కలుపుకుని వెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీని ప్రస్తుతానికి వదిలేసి రమ్మని అడుగుతోంది. దీంతో పవన్ చంద్రబాబుతో కలిసి వెళ్లడం ప్లస్సా లేక మైనస్సా అనే అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ 3 ఏళ్ల పాలన తరువాత ఆ పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీ కంటే జనసేనే ముందుందన్న సంకేతాల నేపథ్యంలో పవన్ ఆలోచనలు మారుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా పవన్కు సీఎం పదవి కనీసం షేరింగ్ విధానంలో అయినా ఇవ్వకపోతే చంద్రబాబుతో కలిసి వెళ్లడం అనవసరమనే భావనలో ఉన్నారు. పవన్ సీఎం అవుతారంటేనే ఈసారి జనసేన నేతలు, కార్యకర్తలు దూకుడుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ చెప్పినట్లుగా చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి పవన్ వ్యూహాలు ఈ దిశగా ఉండాలనే వాదన పెరుగుతోంది.